अभिवृद्धि राजेंद्र नगर नियोजकवर्गम वेनकबड़िंदनी अन्नारू कांग्रेस अभ्यर्थी कस्तूरी नरेंदर मुदिराज गत 9 संवत्सराल नुंची बीआरएस पार्टी परिपालनलो हामीलु इव्वडं तप्प अमलु चेयलेदनी विमर्शिंचारु प्रजलनु ముప్పు తిప్పలు పెడుతున్నారని మండిపడ్డారు కస్తూరి నరేందర్ మోదిరాజ్ प्रेम कुमार यादव మున్సిపల్ చైర్మన్ రాష్ట్రంలో ఒక్కనే ఎదుర్కొని నానా కష్టం ఒక్క కష్టం కాదు ఈ ఆంధ్రాలో మన చిన్న పోస్ట్ మిమ్మల్ని 30 చెల్ల లేదు తట్టుకొని ఇయాల 105 కోట్ల వరకు మన్కొండ మున్సిపల్ చేసిన దానికి పిత్తరవాలను గవర్నమెంట్ టిఆర్ఎస్ ను చైర్మన్ ఎక్కడికి ఉన్నంత శూన్యం నేను నా సహాయవాడిని చిన్న చాలా మంది పాపం వనొద్దు మీకు లేట్ అయితే నాకు లేట్ అయింది అందరు మాట్లాడి దాఖలు అవుతుంది ఒక్క 2 నిమిషాలు చెప్పేస్తా మీరందరూ యాక్టివ్గా ఎలా వినొచ్చు అన్న ఇక్కడ బాగా ఆలోచించుకోండి నా పాలసీ వేరు నా పద్ధతి వేరు నా రాజు వేరు నేను సిస్టమ్గా పోతా ఓవర్కి అన్యాయం చేయటం కాదు ఎవరైతే కష్టం దాని వాతావరణం ఉంటుంది ఇది సభాముఖంగా అందరి ముంగట ఏ తెలి కష్టాలున్నాయో ఇక్కడ ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రేపు పొద్దుగాల కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మనం ఎమ్మెల్యే అన్నలు అన్నట్టు ఎమ్మెల్యే అవుతాం ఆ కష్టాలన్నీ దూరం చేస్తాం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పింఛన్లు వస్తాయి 60 గదాలు వస్తాయి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి 5 లక్షల రూపాయలు ఇంటి కాడ మన గరీబ్ ఉన్న కింద జాగుంది కట్టుకోనికే మనకు అవి కూడా వస్తాయి ఏది మన దగ్గర 150 గదాలు ఉంటుంది 100 గదాలలో కట్టుకున్నాం అదే ఇంకొకరికి కట్టుకోవాలంటే మనకు 5 లక్షల రూపాయలు ఇస్తారు ఆ 5 లక్షల రూపాయలు కూడా ఏ రకంగా మనకు వస్తుంది అంటే మనం ఇక్కడ ఏదే లోకల్ లీడర్ సర్పంచో ఎంపీటీసో జడ్పీటీసో వాళ్ళ ఆధీనంలోనే వస్తాయి అందుగురించి ఇది లోకల్ లీడర్లను కూడా చాలా మంచోళ్ళు చూసి సోషల్ వర్క్ చూసి మనకి చాలామంది ఎంత చూస్తున్నాం చాలా ఆడపడుతున్న చేస్తున్నాడు అది అది తీర్థాలు ప్రార్థన కాదు ప్రజాసేవ నేను ఇద్దరు పేర్లు చెప్పగానే ఇక్కడ లీడర్ని 10 సార్లు అడిగిన ఏమయ్యా మీరు ఏం చేంజ్ చేస్తారు అన్న మా దగ్గర పేదవాళ్ళు ఎక్కువ
ఇప్పటివరకైతే మేము డెవలప్‌మెంట్ చేసింది రోడ్లు గాని డ్రైనేజ్ గాని వాటర్ లైన్ గాని ఎలక్ట్రికల్ గాని ఏదైనా చేస్తే 100 నుండి 175 కోట్ల ఏది మనికొండ మున్సిపాలిటీలో 4 ఏళ్లలో అంత డబ్బు పెట్టి అది డెవలప్‌మెంట్ చేస్తేనే రాష్ట్రంలో మాకు మనికొండ మున్సిపాలిటీకి 4 అవార్డులు ఏదైతే గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో దానికి దాంతో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది కాకపోతే ఏదైతే అధికారంలో ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ అంత శూన్యం జీరో ఎక్కడ డెవలప్‌మెంట్ లేదు అదే మాదిరిగా ఏదైతే మనికొండ మున్సిపాలిటీ ఉందో రేపొదిగల కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా గెలవంగనే ఏదైతే అక్కడ డెవలప్‌మెంట్ ఉందో అదే డెవలప్‌మెంట్ తెచ్చి ఇక్కడ చేస్తామని జనాలకు మేము ప్రజలకు మేము వాగ్దానం చేస్తాం।